హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇంకా వీడియో గురించి చెప్పాలంటే ఈరోజు ఏకాదశి వీడియో షేర్ చేస్తున్నాను. ఏకాదశి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు వీడియో అయితే ఎంతమంది చివరి వరకు చూస్తున్నారో తెలీదు, కానీ ఈ వీడియో అయితే కంపల్సరీ చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు శివాలయానికి వెళ్ళాము, అక్కడ హారతి ఇస్తారు, నక్షత్ర హారతి అలా రెండు మూడు రకాలు. చాలామంది చూసే ఛాన్స్ దొరకపోవచ్చు, అంటే వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం షేర్ చేశాను, ఖచ్చితంగా చూడండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను పూజ అయితే చేసేసాను. విష్ణుమూర్తి కోసం అయితే తులసి దళాలు తెచ్చాను, అలాగే శివుడికి శంఖం పువ్వులు అంటే ఇష్టం అని చెప్పి అవి ఈరోజు పూజ కోసం నేనైతే రెడీ చేసుకున్నాను. అలాగే తులసి కోట దగ్గర కూడా ఆల్రెడీ రెడీ చేసేసుకుని అక్కడ దీపం పెట్టి వచ్చిన తర్వాత ఇంకింట్లో అయితే దీపారాధన చేసుకున్నాను. ఇంకా తర్వాత లంచ్ బాక్స్ రెడీ చేసుకోవాలి కదా, ఇంక అందుకని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను. ముందు రోజు నైటే పెరుగు తోడు వేసాను, ఇంకా అలాగే ఈరోజు నెయ్యి చేద్దామని చెప్పి మేగళ్ళన్నీ తోడు వేసి ముందు రోజు నైటే ఇలా ఉంచుకున్నాను. ఇది తర్వాత వంట అయిన తర్వాత వెన్నపోసు చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఒక పక్కన టీ అలాగే అన్నం పెట్టాను. ఇంకా రోజు ఏకాదశి మంగళవారం వచ్చింది, అందుకని చెప్పి సుబ్బారాయుడు గుడికి అయితే పాలు పంపుతున్నాను. పాలలోనే కొంచెం పంచదార నెయ్యి ఉంటే తేనె ఏదన్నా వేసి గుడికైతే పంపుతాను. ఇంకా ఆ రోజు బట్టలు అయితే ఎన్ని ఉన్నాయోనండి, అంటే ముందు రోజు సోమవారం ఉతకలేదు, ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే కూడా ద్వాదశి కదా ఇంకా అవ్వదని చెప్పి ఇంకా ఆ రోజే మొత్తం బట్టలన్నీ ఉతికేశాను. ఆ తర్వాత ఇంకా ఈ మేగడిని వెన్నపూస చేస్తున్నాను. జస్ట్ ముందు రోజే మనం తీసి బయట ఉంచేసుకున్నాం కాబట్టి జస్ట్ కవ్వంతో ఒక కొంచెం సేపు చేస్తే ఇది వెన్నపూస అయితే వచ్చేస్తుంది. క్లియర్గా అయితే నేను ఒక వీడియోలో షేర్ చేశాను, నెక్స్ట్ టైము నేను మీకు మళ్ళీ చేస్తాను కదా అప్పుడు క్లియర్గా చూపిస్తాను మేగడ తీసి వెన్న ఎలా చేసుకోవాలి, నెయ్యి ఎలా కాయాలి అన్నది. నేను చాలా బాగా కాస్తానని నా ఉద్దేశం పర్సనల్గా, అంటే పూస పూసుకు వస్తుంది కదా నేను చేస్తే నెయ్యి అలాగే వస్తుంది. ఇంక ఇక్కడ వెన్న పూస అంతా తీసి ఇంకా నెయ్యి అయితే కాసేసాను. నెయ్యి ఇంకా అలా బబుల్స్ రావడం ఆగిపోతే నెయ్యి అయిపోయినట్టే ఇంకా కట్టేసి ఇంక ఇక్కడ పొద్దుటి చాలా బట్టలు ఉతికాను కదా ఇంకా అవన్నీ మడత పెట్టాలి. ఇంకా మడత పెట్టిన తర్వాత ఇంకా సాయంత్రం గుడికైతే వెళ్ళిపోయాము. ఇంకా మీకు లంచ్ అవి ఏం చూపించలేదు, ఎందుకంటే నేను ఆ రోజు ఉపవాసం ఉన్నాను, ఏం తినలేదు. ఇంకా ఆ తర్వాత కూడా నేను ఏం చేయలే, పూజకు సర్దుకుని ఇంకా గుడికైతే స్టార్ట్ అయిపోయాము. ముందైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాము ఏకాదశి అని చెప్పి, కాకపోతే పందులు గారు అయితే లేరు. ఇంకా మేమే తులసి కోట దగ్గర గజస్తంభం దగ్గర దీపాలు అయితే పెట్టేశాము. ఇక్కడ నుంచి శివాలయానికి అయితే వెళ్ళాము. తేలేదు. ఆ రోజు మేము ఆరింటికి ఇంటి దగ్గర దీపారాధన చేసుకుని అప్పుడు గుడికి స్టార్ట్ అయ్యాము. ఆరింటికి మనకి ఆకాశ దీపం పెడతారు, చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో మనం ముందు వెళ్తే నెయ్యి కానీ ఒత్తు కానీ వేసి వెలిగించే ఛాన్స్ వస్తుంది. అంటే మేము అనుకోలేదు, అంటే మేము వెళ్ళేసరికి అయిపోతుంది. మేము ఇంటి దగ్గర నుంచి 6కి స్టార్ట్ అయ్యాం కదా, మాకు ఒక 15 మినిట్స్ పడుతుంది గుడికి వెళ్ళడానికి, ఇంకా ఉండదు కదా అని తేలేదు. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే గుడి దగ్గర 7 వరకు ఆ దీపాన్ని కిందే ఉంచారు. ఇందాక మీరు అక్కడ గజస్తంభం చూశారు కదా, అదే ఆకాశ దీపం కిందే ఉంచారు. మనకు కావాలంటే నెయ్యి కానీ ఒత్తు కానీ మనం వేసుకోవచ్చు. అదే అంటున్నారు ముందొచ్చి ఉంటే వేద్దురు అని. మేమేమనుకున్నామంటే ఎలాగో ఉండదు కదా, నెయ్యి ఎగస్ట్రా తీసుకురాలా, ఎందుకంటే ఒత్తులయ్యి నానబెట్టుకుని వస్తాం కదా, ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వేయొచ్చు అని అనుకున్నాము. ఇంక ఇక్కడ అక్కడ అయిపోయాక శివాలయానికి వెళ్తూ దారిలో అయితే అరటిపళ్ళు తీసుకున్నాము. మేము వచ్చేసరికి ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అంటే మేము వచ్చి గుడి చుట్టూ తిరిగి మా దర్శనం చేసుకున్న తర్వాత ఉసిరి చెట్టు దగ్గర అన్ని చోట్ల దీపారాధన అయితే చేసాము. ఏకాశి కదా చాలా మంచిదని చెప్పి ఆ తర్వాత 7కి స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ అయితే దేవుడికి ధూపం వేస్తారు, వేసి గుడి చుట్టూ తిరిగి వచ్చిన తర్వాత
మనల్ని అక్కడ నక్షత్ర హారతి ఉంటుంది, ఒత్తులు వేసి ఉంచుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒత్తు, అంటే అందరికీ ఛాన్స్ రావాలి కాబట్టి ఒక్కొక్కటి వెలిగిస్తే అది తీసుకెళ్లి దేవుడికి హారతిస్తారు. అదంతా కూడా వీడియోలో కంటిన్యూ అవుతుంది, చూడండి. చాలా అదృష్టం అది చూడడం. నాకైతే అదే అనిపించింది. నేను అనుకున్నాను నెక్స్ట్ డే కూడా కంపల్సరీ వెళ్ళాలి. నాకైతే అలా రోజే వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఆ దేవుడు కృప మన మీద ఉండాలే కానీ రోజు వెళ్ళొచ్చు, కాకపోతే మనకి దూరం వల్ల కుదరట్లేదు. కానీ నెక్స్ట్ డే కూడా వెళ్ళాను, అది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. చూశారు కదా, శంఖం ఊదుతూ గుడి చుట్టూ తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని వెళ్ళి దీపం వెలిగించి వచ్చేయమన్నారు. ఇప్పుడు దేవుడికైతే హారతిస్తున్నారు. మీలో ఎంతమంది ఇది చూశారో కామెంట్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే ఏదో ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో గురించి. ఇంకా ధూపం వేసిన తర్వాత ముందుగా ఒక హారతి మగవాళ్ళందరూ వెలిగించి దేవుడికి ఇస్తారు. తర్వాత ఆడవాళ్ళందరూ వెళ్ళి వెలిగిస్తారు. అదంతా వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అందరూ ఒకేసారి వెళ్తే కుదరదు కాబట్టి నలుగురు నలుగురు వెళ్ళి దీపం వెలిగించి వస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఒక ఒత్తు వెలిగిస్తున్నామండి. అంటే మనతో పాటు మిగతా వాళ్ళకి కూడా ఉంటుంది కదా వెలిగించాలని, అందులోనూ ఏకాదశి. హారతి ఇవ్వడం అయితే పూర్తయిందండి. ఇంకా మనందరం కూడా హారతి తీసుకోవాలి కదా, మీరు కూడా హారతి తీసుకోండి. ఆ శివుడు ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా హారతి ఇచ్చిన తర్వాత సహస్రనామాలు అలాగే గాయత్రీ మంత్రం ఇలాంటివన్నీ చదువుకున్నారు. ఆ తర్వాత శివుడికి నిజామాలు వేసిస్తారు. ఇంకా తర్వాత లైన్గా కొంతమంది ఇంకా తిరిగి వచ్చేయాలి. ఇంకా ఇది అయిన తర్వాత గంట అవి కొట్టకూడదండి, జస్ట్ నార్మల్గా వెళ్ళి శివుడిని దర్శించుకుని ఇంకా పాదుకలు అవి తీసుకుని అన్ని బయట ఇస్తారు. పాదుకలు అన్నీ తీసేసుకుని ప్రసాదం తీసుకుని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంక ఇక్కడ ఐదుగురిని అయితే లోపలికి పంపుతున్నారు. మనం ఎంతసేపు అయినా లోపల ఉండొచ్చండి. ఇప్పుడు ఉండి ప్రశాంతంగా దేవుడిని నమస్కరించుకుని ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకోవడమే. ఇంకా నేను కూడా వెళ్ళి దేవుని దర్శనం చేసుకుని పాదుకలు అవి తీసుకుని వచ్చాను. ఆ పందులు గారు అంటున్నారు రోజు రెండమ్మ రోజుకు ఒక అలంకరణ చేస్తున్నాము శివుడికి అని చెప్పారు. అలాగే అండి అని చెప్పి వచ్చేసాము. మాకు కొంచెం గుడి దూరము, దానివల్ల రావడం కష్టం, కానీ నిజంగా వస్తే చాలా బాగుంటుంది. ఇంక ఇంటికి బయలుదేరిపోయాము. గుడి పక్కనే షాప్ ఉంది, అక్కడ 360 ఒత్తు తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసాము. ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో చిలుకు ద్వాదశి ఎలా చేసుకున్నాము అన్నది ఉంటుందండి, ఇది మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.